गुड मॉर्निंग स्टूडेंट्स मन बीएससी फोर्थ सेमिस्टर मॉडर्न फिजिक्स मोस्ट इंपॉर्टेंट टॉपिक ड्रैविडसन एंड जर्मर एक्सपेरिमेंट डिस्कस मुझे डी ब्रोगली अने साइंटिस्ट एदना पार्टिकल मूव अवतूंटे दाने चुट वेव अने असोसिएट जी दी प्रूफे एक्सपेरिमेंट ड्रैविडसन एंड जर्मर एक्सपेरिमेंट सो इध ड्रैविडसन एंड जर्मर एक्सपेरिमेंट एक्सपेरिमेंटल सेटअप सो इंदो मूविंग पार्टिकल इलेक्ट्रॉन मन प्रोड्यूस सो ఎలక్ట్రాన్ గన్ యూజ్ చేసి ఎలక్ట్రాన్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాము. ఎలక్ట్రాన్ గన్లో టంగ్స్టన్ అనేటువంటి మెటీరియల్ని హీట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీని పాస్ చేసి హీట్ చేయడం జరుగుతుంది. హీట్ చేస్తే ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ని మనం యాక్సలరేట్ చేయడానికి ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తూ మనం ఎలక్ట్రాన్స్ని యాక్సలరేట్ చేస్తాం. యాక్సలరేట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ని నారో స్లిట్ ద్వారా పంపిస్తే ఫైన్ ఎలక్ట్రాన్స్ బీమ్ మనం అప్టైన్ చేస్తాం. ఆ అప్టైన్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ బీమ్ని ప్లెయిన్ నికిల్ మెటల్ మీద ఫాల్ చేస్తాం. నికిల్ మెటల్ రెగ్యులర్ క్రిస్టల్ అరేంజ్మెంట్తో ఉంటుంది, అంటే ఆటంకి ఆటంకి మధ్యలో ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ని మనము ఫ్యారడే సిలిండర్ మీద ఫాల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్యారడే సిలిండర్లో టూ లేయర్స్ ఉంటాయి. ఈ టూ లేయర్స్ మధ్యలో రిటార్డ్ పొటెన్షియల్ని మెయింటైన్ చేయడం జరిగింటుంది. సో రిటార్డ్ పొటెన్షియల్ మెయింటైన్ చేయడం ద్వారా స్లోగా వచ్చేటువంటి ఎలక్ట్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ని మాత్రమే సెకండ్ లేయర్ మీద ఫాల్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ లేయర్ మీద ఎలక్ట్రాన్స్ ఫాల్ అయితే ఈ ఫ్యారడే సిలిండర్ అనేది గాలనోమీటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో గాలనోమీటర్లో మనం రీడింగ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సెకండ్ లేయర్ మీద ఫాల్ అయితే ఎక్కువ రీడింగ్, తక్కువ ఎలక్ట్రాన్స్ ఫాల్ అయినప్పుడు తక్కువ గాలనోమీటర్ రీడింగ్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. గాలనోమీటర్ని మనం ఈ సర్క్యులర్ స్కేల్లో 29 degrees to 90 degrees వరకు మూవ్ చేస్తూ మనం రీడింగ్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఒకచోట తక్కువ ఎలక్ట్రాన్స్ని తక్కువ డిఫ్లెక్షన్ని మనం అబ్జర్వ్ చేస్తాం, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫాల్ అయినప్పుడు ఎక్కువ డిఫ్లెక్షన్ని మనం గాలనోమీటర్లో అబ్జర్వ్ చేస్తాం, మరీ తక్కువ మరి ఎక్కువ, ఇలా ఆల్టర్నేట్గా మనం డిఫ్లెక్షన్ని అబ్జర్వ్ చేస్తాం. దీన్ని బట్టి ఇక్కడ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతూ ఉందని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇలా కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఉందంటే అది వన్ ఆఫ్ ద వేవ్ నేచర్. దీన్ని బట్టి ఈ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుండా వేవ్ అనేది అసోసియేట్ అయ్యి ఉందని ఈ డ్రైవర్సన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేస్తుంది. అలానే వేవ్ లెంత్ ఎంత ఉంది, ఆ ఎలక్ట్రాన్స్ గుండా ఉన్నటువంటి వేవ్కి వేవ్ లెంత్ ఎంత ఉందో టూ వేవ్స్లో అది మనకి ప్రూవ్ చేస్తుంది. మనం ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చినటువంటి డేటాని యూస్ చేసి గ్రాఫ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టెంట్ బీమ్ ఏదైతే ఫాల్ అవుతుందో నికల్ క్రిస్టల్కి అండ్ డైఫ్రాక్ట్ అవుతున్నటువంటి బీమ్కి మధ్య యాంగిల్ ఏదైతే ఉంటుందో టీటాకి అండ్ ఇక్కడ గాలనోమీటర్లో డిఫ్లెక్షన్స్కి మనం గ్రాఫ్ని డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ చేస్తూ ప్రతిసారి గ్రాఫ్ని డ్రా చేయాల్సి ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ 44 volts మెయింటైన్ చేస్తూ ముందుగా మనం ఎలక్ట్రాన్స్ని యాక్సలరేట్ చేసి ఫాల్ చేసి ఎవ్రీ డిగ్రీ దగ్గర మనం ఫ్యారడే సిలిండర్తో మెజర్ చేస్తూ గాలనోమీటర్ డిఫ్లెక్షన్స్ని మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాం. సో డిగ్రీస్ అనేటివి 0, 10, 20, 30, 50, 60, 70 ఇలా తీసుకొని ఉంటాం. సో నెక్స్ట్ ఇక్కడ 44 volts ఇది గ్రాఫ్ డ్రా చేయడం జరిగింది. ఇలానే నెక్స్ట్ మరి 44 volts చేంజ్ చేస్తూ 48 చేంజ్ చేస్తూ మనం మరీ గ్రాఫ్ డ్రా చేయడం జరుగుతుంది. మరి 48 52, 50 అలా చేంజ్ చేస్తూ 54 volts దగ్గర మనము 54 volts ఇక్కడ మెయింటైన్ చేసి ఎలక్ట్రాన్ని యాక్సలరేట్ చేసి మనం ఇక్కడ 50 degrees దగ్గర మనము అబ్జర్వ్ చేస్తే కర్వ్ అనేది బల్జ్ అవుతుంది గ్రాఫ్లో. 54 volts మెయింటైన్ చేస్తూ 50 degrees దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేటివి బీమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనము ఇలా ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా డిఫ్లెక్షన్స్ ఇవ్వడము మనం వేవ్ నేచర్ని రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత మనము ఇంక్రీస్ చేస్తూ వెళ్తే 58, 60 volts దగ్గర మనకి మరి కర్వ్ అలా ఇంక్రీస్ చేస్తూ వెళ్ళే కొద్దీ కర్వ్ అనేది డిసప్పియర్ అయిపోతుంది. సో దీన్ని బట్టి 54 volts దగ్గర మనం ఎలక్ట్రాన్స్ని యాక్సలరేట్ చేసినప్పుడు మనకి 50 degrees దగ్గర మనం వేవ్ నేచర్ని అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని బట్టి మనకి డీ బ్రోగ్లీ ఇచ్చినటువంటి వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా 12.26 angstroms / √V. V ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. మనం 54 మెయింటైన్ చేసినప్పుడు వేవ్ని అబ్జర్వ్ చేసాం కాబట్టి 54ని సబ్స్టిట్యూట్ చేస్తాం √54. సో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.67 angstroms అనే వాల్యూ వస్తుంది. ఇది
డీ బ్రోగ్లీ ప్రకారంగా మనం ఎక్స్పెరిమెంట్ని ఎక్స్పెరిమెంట్లో వచ్చినటువంటి రిజల్ట్ని యూజ్ చేస్తూ లాంబ్డా వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ఇక్కడ అకార్డింగ్ టు బ్రాక్స్ ద్వారా కూడా వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. డావిడ్సన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక బీమ్ ఎలక్ట్రాన్స్ ఫాల్ అయినప్పుడు ఫస్ట్ లేయర్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాంగిల్ 50 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ బ్రాక్స్ ప్రకారం ఫార్ములా ల్యాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు 2D sin θ. ఇక్కడ మనకి టీటా వాల్యూ ఇది కావాలి. సో ఇక్కడ ఇక్కడ టీటా వాల్యూ సేమ్గా ఉంటుంది. సో ఇది 50 డిగ్రీస్. సో ఓవరాల్గా ఇది 180 డిగ్రీస్. సో ఈ టీటా వాల్యూ 2θ + 50 = 180 degrees. సో ఇది టీటా, ఈ వాల్యూ టీటా ఈక్వల్ సేమ్. ఇది 50 డిగ్రీస్. సో 2θ + 50 = 180 degrees. సో 2θ = 180 degrees - 50 degrees. సో ఇజ్ ఈక్వల్స్ టు 130 డిగ్రీస్. టీటా ఇజ్ ఈక్వల్స్ టు 130/2 ఇజ్ ఈక్వల్స్ టు 65 డిగ్రీస్. టీటా వాల్యూ 65 డిగ్రీస్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డి అనేది లేయర్కి లేయర్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, గ్రేటింగ్ స్పేస్ అని కూడా అనొచ్చు మనము ఈ డిస్టెన్స్ని. డిస్టెన్స్ని ఇది 0.91 ఆంస్టామ్స్ ఉంటుంది. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.91 ఆంస్టామ్స్ ఇంటూ sin 65 డిగ్రీస్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ల్యాంబ్డా వాల్యూ 1.65 ఆంస్టామ్స్ వస్తుంది. అకార్డింగ్ టు డీ బ్రోగ్లీ 1.67 ఆంస్టామ్స్, అకార్డింగ్ టు బ్రాక్స్ థియరీ 1.65 ఆంస్టామ్స్ అనేటువంటి వేవ్ లెంత్ రావడంతో ఈ రెండు వాల్యూస్ క్లోజ్గా ఉండడంతో ఈ డావిడ్సన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ గుడ్ అగ్రిమెంట్ ఇస్తుంది. ల్యాంబ్డా వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయడంతో మనకి డీ బ్రోగ్లీ హైపోథిసిస్ ఏదైతే చెప్పాడో వేవ్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది మూవింగ్ పార్టికల్ అనేదానికి, స్ట్రాంగ్ సపోర్టు ఈ ఎక్స్పెరిమెంట్ ఇస్తుంది.